నెల్లూరు జిల్లా వింజమూరులో 50,000 రూపాయలు విలువ చేసే గుట్కాను ఎస్ఐ బాజిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు. బంగ్లా సెంటర్ వద్ద శ్రీ ఆదిలక్ష్మి ప్రొవిజన్స్ దుకాణంలో కలిగిరి సిఐ శ్రీనివాసరావు వింజమూరు ఎస్ఐ బాజిరెడ్డి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా 9,562 నిషేధిత గుట్కా ఖైని ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఒక పత్రికా విలేకరి యజమాని మూలి హజరత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ బాజిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వింజమూరు మండలంలో అక్రమంగా భారీ ఎత్తున నిషేధిత గుట్కా ఖైనీలను నిల్వ చేశారని ముందస్తు సమాచారంతో జిల్లా ఎస్పీ కావలి డీఎస్పీ ఆదేశాల మేరకు కలిగిరి సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేయడం జరిగిందన్నారు. ఇక మీదట ఎవరైనా సరే మండలంలో ఎలాంటి చట్టబద్దత వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఉక్కు పాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ సార్ ఆదేశాల మేరకు మన కలిగిరి సిఐ గారు జిఎల్ శ్రీనివాసరావు సార్ ఆధ్వర్యంలో వింజమూరు మండలంలో సిబ్బంది అందరం కలిసి ఈ గుట్కా స్థావరాలపై రైడ్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే 9,762 గుట్కా ప్యాకెట్లు పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటి విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం సుమారుగా 50,000 వరకు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. వింజమూరు మంగళ సెంటర్లో ఈ 9,762 ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని దానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని మూలి హజరత్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. దీని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింక్స్ కూడా కూలంకషంగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ ఉత్పత్తులకు సంబంధించినటువంటి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఏంటనేది కూడా దాని గురించి కూడా ఈ కేసు దర్యాప్తులో భాగంగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. వింజమూరు మండల ప్రజలకు ఒకే ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మండలంలో ఎక్కడైనా సరే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు కూడా ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమ మద్యం అయితేనేమి, అక్రమ గుట్కా వ్యాపారం అయితేనేమి, అక్రమంగా ఈ నిర్వహించే ఈ జూద క్రీడలు ఏదైతే కోడిపందెం కావచ్చు, పేకాట కావచ్చు, ఎలాంటిదైనా సరే ఈ వింజమూరు మండలంలో ఎక్కడికక్కడ సపరేట్ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడినా సరే మాకు సమాచారం రావడం జరుగుతుంది. దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిన్ననే చూసాం మనం, ఇద్దరు ఈ బెల్ట్ షాప్ నిర్వాహకులకి 15 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి వారైనా సరే ఈ లాక్డౌన్లో ప్రజలందరూ కూడా ఈ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడడం జరిగింది. అయినా సరే కూడా మీరు ఇతరులను చూసి వారి ప్రలోభాలకు పాల్పడి అసాంఘిక చర్యలకు దయచేసి దిగవద్దు. మీరు చట్ట ప్రకారంగా ఎలాంటి వ్యాపారాలు అయినా చేసుకుంటే అయినా సరే కానీ ఆర్థికంగా స్వలాభ పట్టడం కోసం మాత్రం అనైతికంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని చెప్పి దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముందు వింజమూరు మండలంలో మరిన్ని దాడులు నిర్వహించే అవకాశం కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వింజమూరు ప్రజలందరూ కూడా అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.